వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ ఒకసారి పత్తికొండ వెళ్దాం మనం పత్తికొండలో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ దాంతోపాటు ఆయన ఈ రాక్షసుల లిస్ట్ బాగానే అంటే ఆయనదే ఉందిలే స్క్రిప్ట్ రైటర్ అంటే నాకు నచ్చింది ఎందుకో అవన్నీ తీసుకొచ్చి ఆ పేర్లతో ప్రతిపక్షాలను తిట్టించడం అయితే వాళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే ప్రతిపక్షాలను తిడితే ప్రజలకు తగులుతుంది వెళ్ళి ప్రజలకు తగలడం అనేది ప్రమాదం అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నా సరే అది వాళ్ళకి ఖరం అనుకున్నాం చేయగలిగింది కానీ ప్రసంగం మీద మీరు ఏం విశ్లేషిస్తున్నారు దాన్ని ఈరోజు రాయలసీమలో రెండు సభలు జరిగాయండి తెచ్చిన జనంతో కర్నూలు జిల్లాలో పత్తికొండలో ముఖ్యమంత్రి గారి సభ జరిగింది వచ్చిన జనంతో పొద్దుటూరులో లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంది రాయలసీమ పల్స్ ఏంటి నాలుగు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాయలసీమకి చాలా మేలు చేస్తాడు అని నమ్మిన వాళ్ళు నాలుగు సంవత్సరాల తర్వాత ఏమనుకుంటున్నారు అంటే ఈరోజు పత్తికొండలో వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళంతా తెచ్చిన వాళ్ళు పొద్దుటూరులో వచ్చిన వాళ్ళేమో వచ్చిన వాళ్ళు ఎందుకంటే అధికార పార్టీకి ఇందాక గఫూర్ గారు చెప్పారు డ్వాక్రా వాళ్ళు వాళ్ళని తరలిస్తారు బస్సులు పెట్టి కానీ ప్రతిపక్ష పార్టీకి ఏంటంటే కొంత స్థానిక నాయకులు ప్రయత్నం చేస్తారు తీసుకురావటానికి ఈ రోజుల్లో స్వచ్ఛందంగా వాళ్ళు రావాలనుకుంటునే కార్యకర్త ప్రజలు మీరు కోటి రూపాయలు ప్రతిపక్షాలకి ఇచ్చారు తీసుకొస్తారు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ గురించి మీరు మధ్యాహ్నం నుంచి ఆయన స్పీచ్ ఉన్న తర్వాత ఆయన అభిమానం అయినట్టున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్తలు ఈ కార్యకర్తలు ఆయన ఇచ్చిన నవరత్నాల ఎజెండాని జనం దగ్గరికి తీసుకెళ్లారు మూడు దశలు ఈ నాలుగేళ్ల పాలన తర్వాత జన జగన్కి ప్రజలకి మధ్యలో ఈ కార్యకర్తలు నాయకులు ఉన్నారే వీళ్ళు మొత్తం పోయారు ఓన్లీ మొత్తం ఇప్పుడు జగ వైఎస్ అది వైఎస్ఆర్ సిపిలో కార్యకర్తలు అనేవాడు మరీ తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ఇష్టం లేకపోతే ఆ రోజు ఇంట్లో కూర్చుంటాడు కానీ మళ్ళీ జగన్కే ఓట్ వేయాలి అని చెప్పే పరిస్థితులు ఈ రోజు లేడు టూ మంత్ చెప్తున్నా సరే ఒక్క నిమిషం ఇప్పుడు నన్ను మాట్లాడుకోండి సార్ సో ఇప్పుడు డైరెక్ట్ జయలలిత ఫార్ములా ఇది జయలలిత ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ సీఎం టు పీపుల్ అందుకే మీరు గమనించండి అన్నా జయలలిత తర్వాత అన్నా డీఎంకే బతకలేకపోయింది ఇక్కడ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జనం అది బెడిసి కొట్టింది ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు ఆఖరికి ధాన్యం డబ్బులు కూడా తాను ఇచ్చినట్లు లెక్కేసుకుంటున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అమాయకుడు అంటే ఆయన ప్రతీ నెల వేల కోట్లు కొంతమందికి ఇస్తున్నాడు కానీ చెప్పుకోవట్లేదు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు నేను చాలా సార్లు చెప్పే మీరు మీరు కాపీ కొట్టారు కాఫీ కొట్టారు నా దాన్ని ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాడు అది చెప్పుకోవట్లేదు ఎంత ఒక్కటే మిగిలిన స్కీమ్ పెన్షన్ పెన్షన్ చెప్తున్నాడు ఇప్పుడు పొద్దుటూరులో ఒక సభ కర్నూల్లో ఒక సభ రాయలసీమ పల్స్ ఏంటో తెలుసుకోవడానికి రెండు పార్టీలకు ఉపయోగం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మానిఫెస్టో ప్రకటించారు రాజమండ్రిలో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఊపిచ్చింది కానీ అది జనం దగ్గరికి వెళ్తేనే పార్టీ గెలిచింది అంతే కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం ముందే నవరత్నాలు మీరు ఎందుకు అది వైసీపీ వాళ్ళు తీసుకెళ్తున్నారు చెప్తా నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నవరత్నాలు అనౌన్స్ చేసి ఇన్ఛార్జ్కి ఏం చెప్పాడంటే ప్రతి ఊర్లో పెద్ద ఫ్లెక్స్ పెట్టండి నవరత్నాలతో అన్నాడు ఇన్ఛార్జీలు పెట్టేశారు ఇంటింటికి వెళ్ళి చెప్పారు ఇప్పుడు వైసీపీ కార్యక్రమాలు ఏమో గడప గడపకి ప్రతి మనిషిని టచ్ చేస్తున్నాయి తెలుగుదేశం ఏమో బహిరంగ సభలతో వెళ్తుంది ఈ తేడా తెలుగుదేశం అర్థం చేస్తుంది ఒక్కటి మాత్రం వాళ్ళు తీసుకెళ్తున్నాను ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఒక పక్క లోకేష్ గారి పాదయాత్ర రెండో పక్క నిన్న మొన్న మహానాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి జిల్లా పర్యటనలు సో తాడేపల్లిలో కూర్చొని రిమోట్తో పనిచేసే రోజులు పోయినాయి ఆడేపల్లిలో కూర్చొని రిమోట్ తో పనిచేసే రోజులు పోయినాయి ఇంతకు ముందులాగా జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర్ర చేస్తే పార్టీ నాయకులు కూడా వణికిపోయే పరిస్థితి ఈరోజు లేదు ఈరోజు లేదు అందుకే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ బాలినే నేను మళ్ళీ పిలుపు ఈ నేపథ్యంలో ఒక బాలినేనే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేఏ పాల్ గారు కూడా రంగంలోకి దిగారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి బలెవాళ్ళండి ఒకే పాలు టర్కి వెళ్లాల్సిన కర్నూలు లో